హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి గంటకి టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ సంపాదించుకునే విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిస్ కింద పనిచేయడానికి చాలా మంచి పార్ట్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్పును పే చేస్తారు మీకు కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు అప్లికేషన్స్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నారు తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ చేసుకోండి మన టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫాలో అవ్వండి సో చాలా మంది కింద కామెంట్ సెక్షన్ లో ఏదైనా ఫ్రీలాన్సింగ్ జాబ్ నోటిఫికేషన్ ఉంటే చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు ఈ రోజు మనకి పార్ట్ టైం బేసిస్ కింద డైలీ ఒక టూ టు త్రీ అవర్స్ పాటు పనిచేసే విధంగా ప్రముఖ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ నుంచి మనకి హోమ్ ట్యూటర్ సంబంధించి ఫ్రీలాన్సింగ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అప్లై చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అలాగే మనకి బల్క్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఎవరు కూడా మిస్ చేయొద్దు ఇదే ఫస్ట్ టైం అయితే మనకి ఇక్కడ సో నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ప్రీవియస్కి ఇటువంటి నోటిఫికేషన్ అయితే ఎప్పుడూ రాలేదు ఇదే ఫస్ట్ టైం అయితే వచ్చింది కాబట్టి తప్పకుండా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి మరొక పాయింట్ ఏంటంటే కనుక ఇక్కడ మనం క్లియర్గా నోటీస్ చేసుకోవచ్చు శాలరీ విషయానికి వచ్చినట్లయితే పర్ క్లాస్ రేట్ వచ్చేసరికి అప్ టు ఇండియన్ రూపీస్లో అయితే టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ చొప్పున అయితే మనకి పే చేస్తారు ఈ లెక్కన డైలీ మనం ఎంత వర్క్ చేస్తే దాన్ని బట్టి మీకు పేమెంట్ అయితే ఉంటుంది ఒక మినిమంగా సో మనం మంచిగా వర్క్ చేస్తే కనుక ఒక వన్ థౌజండ్ రూపీస్ వరకు మీరు సంపాదించుకోవచ్చు అంటే అరౌండ్ థర్టీ థౌజండ్ రూపీస్ వరకు మనం ఈజీగా పర్ మంత్కి అయితే సంపాదించుకునే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు స్టూడెంట్స్ అన్న అప్లై చేసుకోవచ్చు లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి డీటెయిల్స్ ఉన్నాయి క్లియర్గా ఇచ్చారు చూడండి ఇక మనకి కరెంట్లీ పర్స్యూయింగ్ పర్స్యూయింగ్ అంటే ప్రస్తుతం చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు మీరు బ్యాచలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా లేదంటే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినా లేదంటే ప్రస్తుతం స్టూడెంట్స్కి ఎవరైతే చదువుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు అది కూడా మనకి సైన్స్ ఇంజనీరింగ్ టెక్నాలజీ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి ఇచ్చారు ఈ యొక్క డిపార్ట్మెంట్స్ లో మీరు సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే పాస్ట్ ప్యాచెస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేయడం అయితే జరిగింది అంతే కాకుండా ఇక్కడ మీకు టీచింగ్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి ఇచ్చారు మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదు జస్ట్ ఏంటంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే బాగుండాలని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అది కూడా హైరింగ్ ఫర్ గ్రేడ్ ఫోర్ టు టెన్ అనేసి ఇచ్చారు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకి సంబంధించి సైన్స్ అలాగే మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే మీకు కావాలని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు అలాగే జాబ్ టైప్ కూడా మీకు పార్ట్ టైం జాబ్స్ కాబట్టి సో మీరు ఈవినింగ్ టైంలోనే ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడైతే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు డేస్ చూసుకున్నట్లయితే మండే టు సండే వరకు మీకు ఇక్కడ డేస్ అయితే ఉంటాయి ఇక్కడ మీకు ఈవినింగ్ లోనే వర్క్ అయితే ఉంటుంది కాబట్టి ఫోర్ పిఎం నుంచి టెన్ పిఎం మధ్యలో టూ టు త్రీ అవర్స్ కానీ త్రీ టు ఫోర్ అవర్స్ కానీ మీరు అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు మీ యొక్క వర్క్ ని బేస్ చేసుకుని మీకు అప్ టు ట్వంటీ రూపీస్ చొప్పున మీకు అయితే పర్ క్లాస్కి అయితే పే అని చెప్పేసి క్లియర్ అయితే చెప్తున్నారు సో దీనికి సంబంధించి మీకు చూడండి మనకి ఇంగ్లీష్ ప్రిఫర్డ్ అనేసి ఇచ్చారు ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాని పక్షంలో నాలెడ్జ్ ఆఫ్ రీజనల్ లాంగ్వేజెస్ విల్ బి ఏ గ్రేట్ గ్రేట్ యాడ్ ఆన్ అనేసి ఇచ్చారు సో మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చినా అంటే తెలుగు వచ్చినా సో ఇంగ్లీష్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకి వర్క్ ప్రొఫైల్ ఎలా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ మనకి పార్ట్ టైం బేసిస్ కింద మీరు అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్కి ఏంటంటే హోమ్ ట్యూషన్స్కి అయితే కావాలని చెప్పేసి వాళ్ళైతే అడుగుతూ ఉంటారు కదా అంటే వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి ఇంటికి అయితే వెళ్ళి ఇక్కడ మనం క్లాసెస్ అయితే చెప్పాల్సి అయితే ఉంటుంది అనమాట సో అంటే మీ యొక్క లోకల్ ఏవైతే మీ యొక్క లోకల్లోనే సో చాలా మంది స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే ఉంటారో వాళ్ళకి సంబంధించి సో చాలా డౌట్స్ ఉంటాయి సో దట్ ఏంటంటే మనం హోమ్ ట్యూషన్స్ అయితే చెప్పుకునే అవకాశం అయితే మనకి బైజూస్ కంపెనీ వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీకు ఫ్రీ టైం ఉంటుంది ఈవినింగ్ టైంలో అప్పుడు మీరు స్లాట్ని అయితే బుక్ చేసుకుని మీరు అయితే వర్క్ అనేది చేసుకోవచ్చు పేరెంట్స్ని అయితే మీరు కన్విన్స్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ టైంలో మాత్రమే నేను వస్తానని చెప్పేసి సో అప్పుడు మనకి వర్క్ అయితే అసైన్ చేయడం అయితే జరిగింది ఈ విధంగా మీరు ఎక్కువ స్టూడెంట్స్కి మీరు టీచ్ చేస్తారు అనుకోండి అప్పుడు మీకు ఎక్కువ మనీ అయితే వస్తుందని చెప్పేసి కూడా క్లియర్గా మెన్షన్ చేస్తానన్నమాట కంటిన్యూస్ ఆపర్చునిటీ టు యాడ్ మోర్ స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ టీచర్స్ అవైలబిలిటీ అనేసి ఇచ్చారన్నమాట సో మీకు మంచిగా నాలెడ్జ్ ఉన్నట్లయితే మీకు ఓపిక ఉంటే కనుక ఒకటి కన్నా ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలా మీరు డైలీ ఒక వన్ అవర్ చెప్పిన ఒక్కొక్క మనిషికి కూడా చెప్పుకున్నా కూడా ఒక ఫైవ్ అవర్స్ పాటు ఈజీగా మనం చెప్పుకునే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకి వర్క్ అయితే ఉంటుంది అనమాట అయితే వాళ్ళ యొక్క కరికులం బేస్ చేసుకుని మనం అయితే టీచింగ్ చేయాల్సి ఉంటుంది సో వాళ్ళ యొక్క కోర్స్ కి రిలేటెడ్గా ఉన్నటువంటి డౌట్స్ అని కూడా అడుగుతారు ప్రాపర్గా మీరు అయితే వాళ్ళకి ఆన్సర్ చేయాల్సి అయితే ఉంటుందని ఇచ్చారు సో వాళ్ళకి సంబంధించి ఫుల్ ప్లానింగ్ తో పాటు క్లాసెస్ని కూడా మనం అయితే షెడ్యూల్ చేయాలని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు గైస్ అలాగే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే పిల్లలకు సంబంధించి ఏవైతే హోంవర్క్స్ మనకి స్కూల్స్ కి అయితే ఇస్తూ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి హోంవర్క్స్ అలాగే ఎక్సర్సైజెస్ కూడా నేర్పించాల్సి అయితే ఉంటుంది మొత్తం అన్ని కూడా ప్రాపర్ గా మీరు హ్యాండిల్ చేయాల్సి అయితే ఉంటుంది వాళ్ళ యొక్క స్కూల్ కరిక్యులం ని బేస్ చేసుకుని మీరు అయితే వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఏమైనా స్కూల్ అసైన్మెంట్స్ ఉన్నా లేకపోతే సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నా కూడా వాళ్ళకైతే మనం నేర్పించాల్సి అయితే ఉంటుంది వాళ్ళకి సంబంధించి కాంప్రహెన్సివ్ స్టడీ ప్లాన్తో పాటు వాళ్ళ యొక్క ఫ్యూచర్ లర్నింగ్కి సంబంధించినటువంటి అంశాలపై కూడా మీరు టేకింగ్ కేర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంది అలాగే వాళ్ళ యొక్క హోంవర్క్ అనేది బాగా చేశారా లేదా వాళ్ళ యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి బాగా వచ్చాయా లేదా ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మనం చూసుకోవాల్సి అయితే ఉంటుందనేసి క్లియర్ అయితే ఇచ్చారు ఓవరాల్ చెప్పాలంటే స్టూడెంట్కి సంబంధించినటువంటి హోంవర్క్స్ అన్ని కూడా మనం చేపిస్తాము వాళ్ళకి సంబంధించి బెటర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే విధంగా మనం వాళ్ళకైతే మనం జా నేర్పించాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మనకి వర్క్ ప్రొఫైల్ అయితే ఉంటుంది గైస్ అన్ని కూడా మనకి పార్ట్ టైం జాబ్స్ అనమాట నేను డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తాను ఓపెన్ చేసి అప్లై ఫర్ జాబ్ అనేసి ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది చూసారా మనకి ఫామ్ అయితే ఓపెన్ కావడం జరిగింది సో ఇక్కడ కూడా సేమ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మీ డీటెయిల్స్ అని కూడా ఇచ్చి సబ్మిట్ చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ మెయిల్ ఐడి అండ్ మీ యొక్క సిటీ ఏంటి సో సిటీ తర్వాత పిన్ కోడ్ అండ్ మీ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్ మీ ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ జెండర్ సో తర్వాత మీకు ఏమైనా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండేవచ్చు లేకపోతే జీరో పెట్టాలి సబ్జెక్ట్ సో సబ్జెక్ట్ చూస్ చేసుకోండి ఏదో ఒకటి తర్వాత విల్లింగ్ టు ట్రావెల్ సో ఆర్ నో మీరు పెట్టాల్సి ఉంటుంది సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రాపర్గా మనకి ఫామ్ అయితే సబ్మిట్ కావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఈజీగా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు ఫర్దర్గా మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ చేసి సెలక్షన్ కంప్లీట్ చేస్తారు సో అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ డే